ఎన్నికల ముందు అబద్ధపు హామీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యాయులు నల్లమిడి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యాయులు నల్లమిడి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మాట తప్పను మనమ తిప్పను జగన్ మోహన్ రెడ్డి ట్యాగ్ లైన్ కానీ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని బూటకపు హామీ ఇచ్చారని విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు తమ హక్కుల విషయమై నిరసన ఆవేదనను తెలియజేయడానికి విజయవాడ వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అణచివేయడం జరుగుతుంది. ఒకప్పుడు గంజాయి అక్రమ సారాయి నిరోధం కోసం చెక్ పోస్టులు, మరి ఈ రోజు ఉద్యోగులను అడ్డుకోవడం కోసం చెక్ పోస్టులు దారుణం. ఉపాధ్యాయులు ఏమన్నా రౌడీ షీటర్లా అని ప్రశ్నించారు. అడుగడుగున ఆంక్షలు, బైండ్ ఓవర్ కేసులు పెట్టడానికి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కి పిలిచి ఒక్కొక్కరి దగ్గర నుండి 50,000 నుండి 2 లక్షల రూపాయల వరకు బాండ్లు రాయించడం దారుణమన్నారు. అందరికీ నమస్కారం. మాట తప్పను మడమ తెప్పను, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ట్యాగ్ లైన్. ఎన్నికల ముందు ఉద్యోగులకి ఉపాధ్యాయులకి సంబంధించి సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికలు అయిన తర్వాత 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈరోజు ఉద్యోగులు ఉపాధ్యాయులు సిపిఎస్ రద్దు గురించి డిమాండ్ చేస్తూ ఉంటే సిపిఎస్ రద్దు అనేది జరగని వ్యవహారం, దానికి ప్రత్యామ్నాయంగా మరొక ఆలోచన చేస్తూ ఉన్నామని మంత్రులు సకల శాఖ మంత్రి గారు సెలవిస్తూ ఉన్నారు. కమిటీలు వేశారు, చర్చలు చేశారు, చివరికి సిపిఎస్ రద్దు అనేది అది జరగిన వ్యవహారం అని తేల్చేశారు. ఇదేనా మాట తప్పను మడమ తెప్పను అనే ట్యాగ్ లైన్ యొక్క సారాంశం అని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో ఉన్న ఏ పౌరుడికైనా తన హక్కుల గురించి కానీ ఇతర విషయాల గురించి కానీ శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేసుకునే హక్కు ఉంది. అదేవిధంగా ఇవాళ ఉద్యోగులు ఉపాధ్యాయులు రేపు 1వ తారీఖున సెప్టెంబర్ 1వ తారీఖున పెన్షన్ విద్రోహ దినం అని ఒక కార్యక్రమం తలపెట్టారు. ఆ కార్యక్రమం ద్వారా సిపిఎస్ రద్దుపై తమ నిరసన గళం ప్రభుత్వానికి తెలియజెప్పాలని ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిస్తే ఇవాళ ప్రభుత్వం ఆ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవటానికి అవలంబిస్తున్న నిరంకుశ విధానాలు చాలా ఆక్షేపణీయంగా ఉన్నాయి. ఇవాళ గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు గంజాయి కానీ అక్రమసారా కానీ ఇటువంటివి మారక ద్రవ్యాలని కానీ అడ్డుకోవడానికి ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ సిపిఎస్ చెక్ పోస్టులని పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అదేవిధంగా ఇవాళ ఉపాధ్యాయులను అడ్డుకోవటానికి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, నిరంకుశ విధానాలు ఇవాళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనవి. ఇవాళ ఉద్యోగులకి నోటీసులు ఇవ్వడం, ఉద్యోగుల కుటుంబ సభ్యుల్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి 50,000 నుంచి 2 లక్షల వరకు బాండ్లు తీసుకోవడం, ఈ విధమైన చర్యలు ఇది ప్రజాస్వామ్యానికి ఉనికిగా ప్రమాదంగా తయారైన పరిస్థితి ఉంది. ఇవాళ ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఏమన్నా దేశద్రోహుల, రౌడీ షీటర్ల, హత్యలు, మానభంగాలు చేసిన వ్యక్తుల ఇటువంటి ముద్దాయిలకి అవలంబించే విధానాలని ఇవాళ ఉద్యోగులపైన ఉపాధ్యాయులపైన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబించడం చాలా దురదృష్టకరమైన పరిణామం. కేవలం నిర్బంధాలు, అరెస్టులతో పరిపాలన సాగించాలనుకోవడం జగన్మోహన్ రెడ్డి అవివేకం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. సిపిఎస్ రద్దు అనేది అమలు కాదు అని తెలిసినప్పుడు అటువంటి హామీ, బూటకపు హామీని ఎన్నికల ముందు ఎందుకు ఇచ్చారు? దానికి స్పష్టమైన సమాధానం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది.
ఒకవేళ ఇవాళ అది అమలు సాధ్యం కాదు అని తెలిసినప్పుడు అమలు సాధ్యం కాని హామీ నేను ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఇచ్చాను అందుకు బహిరంగ క్షమాపణ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి చెప్పాల్సిన నైతిక బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన ఉందని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ఇవాళ ఎన్నికల హామీలు అలవి కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఇవాళ మాట తిప్పి మడమ తప్పి ఇవాళ ఈ విధంగా వ్యవహరించడం జగన్మోహన్ రెడ్డి గారికి తగదు అందువల్ల తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే మీరు అలవగానే హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ముఖ్యమంత్రిగా తక్షణం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యోగులకి ఉపాధ్యాయులకి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని పదే పదే ప్రాధేయపడి ప్రజలకి మభ్య పెట్టడంతో పాటు మేధావులైన ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని కూడా మభ్యపెట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దీనికి స్పష్టమైన సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం ఇవాళ ఉద్యోగుల్ని కానీ ఉపాధ్యాయుల్ని కానీ హింసించే విధానం బహుశా బ్రిటిష్ పరిపాలనలో కానీ నియంత్ర పరిపాలనలో కానీ ఎవరు ఈ విధమైన వ్యవహారాలు చేసి ఉండను వాళ్ళ ఉపాధ్యాయ సోదరుడు చెప్తా ఉన్నాను ఒకరు వాళ్ళ బంధువు చనిపోతే శ్మశానంలో కార్యక్రమం దగ్గర ఉంటే అక్కడికి పోలీసులు వెళ్ళి నోటీసులు సర్వ్ చేశారని వివాహ కార్యక్రమంలో ఉంటే నోటీసులు సర్వ్ చేశారని ఇవన్నీ చెప్తా ఉన్నాను అంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉందో అర్థమవుతూ ఉంది నియంత్రణతో పోకడలతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఇవాళ ప్రతిపక్ష నాయకులనే కాదు ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యకర్తలనే కాదు చివరికి ప్రభుత్వంలో భాగస్వాములైన ఉపాధ్యాయుల్ని ఉద్యోగుల్ని కూడా హింసించి మానసిక ఆనందం జగన్మోహన్ రెడ్డి పొందడం అనేది వికృత చేష్టను కూడా ఈ సందర్భంగా అభివర్ణిస్తూ ఎప్పటికైనా ఉపాధ్యాయులకి ఉద్యోగులకి బేషరతుగా క్షమాపణ చెప్పి మీరు హామీ ఇచ్చినట్టుగా సిపిఎస్ రద్దుని అమలు చేయాలి లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము.